హాయ్ విఎస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో ఇవాళ కొద్దిగా అమ్మకాల ఒత్తిడి మనకు కనిపిస్తుంది అంతర్జాతీయ మార్కెట్ల నుంచి. ఎస్పెషల్లీ మనకు ఏషియన్ మార్కెట్స్ నుంచి బాగా సెల్ ఆఫ్ మనం చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా బాగా వీక్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ మనకి రూపీ ఆల్ టైమ్ లో టచ్ చేసింది. ఇవాళ టర్కిష్ కరెన్సీ లీరా చాలా క్రాష్ కావడం మనం చూస్తున్నాము. సో మన ఏషియన్ మార్కెట్స్ లో, ఎస్పెషల్లీ ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నింటిలో రూపీ ఇవాళ బాగా అండర్ పర్ఫామ్ చేసింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 70 రూపీస్ మార్క్ కి రూపీ అతి చేరువలో ఉంది. 69 రూపీస్ 61 పైసీస్ ఇవాళ రూపీ డాలర్ మనకి రావడం చూస్తున్నాము. బట్ కొద్దిగా రికవర్ అయ్యి 69.40 69.50 దగ్గర కోట్ అవుతుంది. బట్ ఇవాళ ఇంట్రాడే హైస్ 69.61, మేబీ 70-72 వరకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. 70 రూపీస్ దగ్గర కొద్ది కాలం పాటు ఆగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్న వాదన చాలా బలంగా ప్రస్తుతం మార్కెట్స్ లో వినిపిస్తుంది. మనకి ఇవాళ చూస్తున్నాం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కొద్దిగా యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉంది. ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇవాళ 11,340 ఇంట్రాడే లో ఫర్ నిఫ్టీ. బట్ అక్కడి నుంచి చాలా రికవరీ మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 11,397 11,400 దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. 11,399 ఇవాళ డే హై, ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది. బట్ 11,400 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ గా కనిపిస్తుంది. ఆ లెవెల్ ని ఇప్పుడు బ్రీచ్ చేసి మళ్ళీ పైకి వెళ్తుందా లేదా అన్నది చూడాలి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో చాలా యాక్టివిటీ ఉంది ఇవాళ. ఒకటి పాజిటివ్ గెయినర్స్ విషయానికి వచ్చినట్టయితే షీలా ఫోమ్స్ 9% దాకా పెరిగింది. అపోలో హాస్పిటల్స్ గత కొద్ది కాలం నుంచి చాలా అంటే కొన్ని సంవత్సరాలుగా బాగా లగాడ్గా ఉన్న స్టాక్ లో ఒక 2-3 మంత్స్ గా యాక్టివిటీ బాగా కనిపిస్తుంది. సో మేబీ అపోలో హాస్పిటల్స్ ఇక్కడ నుంచి కొద్దిగా స్పర్ట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇవాళ కూడా ఒక 8% దాకా గెయిన్స్ అపోలో హాస్పిటల్స్ మనం చూస్తున్నాం. శ్రీరామ్ ఈపీసీ, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, హాకిన్స్ వాటర్ బేస్, డిసిఎం శ్రీరామ్ లాంటి స్టాక్స్ లో కూడా ఇవాళ పాజిటివ్ యాక్షన్ ఉంది. డిసిఎం శ్రీరామ్ ఆల్మోస్ట్ 10% ప్లస్ గెయిన్స్ లో కోట్ అవుతుంది. ఇక వీక్ అవుతున్న స్టాక్స్ లో సన్ టీవీ 6% దాకా నష్టపోయింది. డిఎంకే పార్టీలో లుకలుకలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఎవరు డిఎంకే స్థానాన్ని దక్కించుకోవాలి, డిఎంకే ప్రెసిడెంట్ ఎవరవుతారు, కరుణానిధి మరణం తర్వాత అన్నదమ్ముల మధ్య పోట్లాట విస్తృతమైంది. దీంతో సన్ టీవీలో దాని మీద డైరెక్ట్ ఇంపాక్ట్ కనిపించి 6% దాకా స్టాక్ నష్టపోయింది. ఒక వక్రంజి 14% దాకా నష్టపోవడం మనం చూస్తున్నాం. బజాజ్ ఎలక్ట్రికల్ 7% లాస్. ఎన్బిసిసి, రూపా అండ్ కంపెనీ, హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండియా సిమెంట్స్, మన్ పర్సన్, ఎన్సిఎల్ ఇండస్ట్రీ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. స్టాక్స్ అన్నింటిలోనూ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. సో మేబీ ఈ ప్రాఫిట్ బుకింగ్ మరికొద్ది కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. ఎక్కువగా మనకి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. ఇది ఇప్పటిదాకా మన మార్కెట్ స్నాప్ షాట్ అనలిస్ట్ ఎలాంటి వ్యూతో ఉన్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. ఒకటి, ఏషియన్ మార్కెట్స్ లో బాగా వీక్నెస్ ఉంది. మనకి మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ చాలా వీక్ గా ఉన్నాయి. బట్ ఆశ్చర్యకరంగా లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ రికవరీ మనకి మార్కెట్స్ లో కనిపించింది. 11,399 డే సై దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. మేబీ గ్రీన్ లోకి వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, ఎలాంటి వ్యూతో ఉన్నారు? అంటే గ్రీన్ లోకి అయితే రాకపోవచ్చు అండి, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం మనకి కొంత వీక్నెస్ అనేది ఉంది. బట్ ఎనీథింగ్ అంటే మార్కెట్ లో ఏదైనా కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ట్రెండ్ అయితే మాత్రం లో నుంచి బాగా రికవరీ వచ్చింది. అంటే ఎవరు కూడా ఇంత రికవరీ వస్తుందని ఊహించలేదు. మరోవైపు గ్లోబల్ గా అంటే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఒక సెల్లింగ్ అనేది చూస్తున్నాం. చాలా రోజుల తర్వాత ఒక సెల్ ఆఫ్ చూస్తున్నాము. అటు ఏషియన్ మార్కెట్స్ వీక్ ఉన్నాయి, తర్వాత ఆఫ్టర్నూన్ యూరోప్ మార్కెట్స్, తర్వాత ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొన్ని కొన్ని మార్కెట్స్ లైక్ బ్రెజిల్ లాంటివి 4% దాకా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో కరెక్ట్ అయింది. కాబట్టి కొంచెం ఆ ప్రెషర్ అనేది ఈవెన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా టర్కీలో క్రైసిస్ కారణంగా, టర్కీ ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా ఈ సెల్ ఆఫ్ చూస్తున్నాము. అయితే ఇది షార్ట్ ఒక జస్ట్ ఫ్యూ డేస్ మాత్రమే ఉండొచ్చేమో. మరి ముఖ్యంగా మన మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా అవుట్ పర్ఫామ్ చేస్తున్నది. రాను రోజుల్లో నెక్స్ట్ కొన్ని రోజులు ఒకటి రెండు రోజులు సైడ్వేస్ లో ఉన్నా కూడా మళ్ళీ ఇది అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలే మన మార్కెట్ కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ బయ్ అండ్ డిప్స్ గా వెళ్ళచ్చు. అయితే సెల్ అండ్ ర్యాలీస్ అనేది కొన్ని కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ గా పోస్ట్ ఎస్బీఐ రిజల్ట్ తర్వాత మనకు ఒక సెల్లింగ్ చూసాము అదే రోజు. తర్వాత ఈ రోజు కూడా మళ్ళీ ఒక సెల్లింగ్ అనేది బ్యాంక్ నిఫ్టీ అటు ఎస్బీఐ నుంచి, తర్వాత హెచ్డిఎఫ్సి నుంచి కూడా వస్తుంది. కొంచెం బ్యాంక్ నిఫ్టీ కొంచెం కన్సాలిడేషన్ లో ఉండొచ్చు. బట్ బై అండ్ లార్జ్ మార్కెట్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలు కూడా రాను రోజుల్లో కొంచెం కన్సాలిడేషన్ దూరంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. మళ్ళీ ఈ రోజు మిడ్ క్యాప్ లో కొంత సెల్లింగ్ అనేది, ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. ఈ ట్రెండ్ అనేది ఈ రోజు కనపడిన మిడ్ క్యాప్ సెల్లింగ్ అనేది ఇంకా 1 or 2 డేస్ ఉండొచ్చేమో. బట్ ఓవరాల్ గా మార్కెట్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి.
11,200 దగ్గర నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది రానున్న రోజుల్లో కనపడడానికి అవకాశం ఉందండి. ఇక్కడ నుంచి ఒక 150-200 పాయింట్స్ అయితే అంత పడుతుందని నేను అన్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇమీడియట్ ట్రెండ్ మాత్రం నిఫ్టీకి 11,420 దగ్గర క్యాష్ లో మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అని. మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు, ఎనీ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ దట్ యు ఆర్ అబ్జర్వింగ్? ఓవరాల్ గా చూస్తే కనుక మార్కెట్ లాస్ట్ 6 వీక్స్ గా కంటిన్యూస్ అప్ ట్రెండ్ మనం చూస్తున్నాము. టెక్నికల్ గా చూస్తే కనుక ఓవర్ బాట్ పొజిషన్ కి వెళ్ళిందని ఒక విషయము లాస్ట్ ఒక 4-5 రోజులు గా చెప్పుకుంటూ వచ్చాము. 11,500 కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఆ లెవెల్లో గట్టి బ్యారియర్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం రియాక్షన్ రావడం అనేది చూస్తున్నాము. మార్కెట్ లో ఇది నార్మల్ టెక్నికల్ హెల్తీ రియాక్షన్ అనుకోవచ్చు. మార్కెట్ ఇవాళ 11,350 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఆ 11,350 అనేది లాస్ట్ వీక్ వచ్చిన ఒక మైనర్ బాటము, కరెక్ట్ గా ఆ లెవెల్ నుంచి రికవరీ రావడం మనం చూస్తున్నాం. ఈ రికవరీ రావడంతో మార్కెట్ లో కొంచెం స్ట్రెంగ్త్ ఉన్నట్టు కనిపించిన, బట్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది కాబట్టి డైలీ చార్ట్ లో, వీక్లీ చార్ట్ లోను, మంత్లీ చార్ట్ లోను మార్కెట్ కొంతకాలం కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఈ రానున్న రోజుల్లో అట్లీస్ట్ 1 or 2 weeks కన్సాలిడేషన్ తర్వాత వచ్చే కరెక్షన్ లో కనుక మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటో తీసుకొని, ఎక్కడ సైన్స్ ఆఫ్ పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తే అప్పుడు మళ్ళీ బై తీసుకొని అప్పటి వరకు బయింగ్ అనేది కొంచెం వాయిదా వేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 28,000 స్థాయి కింద ట్రేడ్ అవడంతో కొంచెం షార్ట్ టర్మ్ వీక్నెస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మనకి ఓవరాల్ గా స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ వస్తే కనుక మనకి ఐటీ స్టాక్స్ ఒకటి చూడొచ్చు. అందులో మనకి మైండ్ ట్రీ చూస్తే కనుక 1,100 to 950 rupees వరకు కరెక్షన్ రావటము, 950 rupees దగ్గర గత 2-3 వారాలుగా బాగా కన్సాలిడేషన్ అయ్యి టెక్నికల్ గా ఒక అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది, ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంది, ఇప్పుడే సపోర్ట్ లోంచి రికవరీ అయింది కాబట్టి మైండ్ ట్రీ కూడా ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ కూడా మనం చెప్పుకున్నాము 960-970 లెవెల్లో బై తీసుకోవచ్చు. ఎమ్మడే 950 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు షార్ట్ టర్మ్ లో ఒక 1 or 2 months 3 months పర్స్పెక్టివ్ తోటి. ఫైన్, ఇక కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి సత్యనారాయణ. అడగండి సత్యనారాయణ గారు. హలో హలో. ఫైన్, కొన్ని మెయిల్స్ మనం తీసుకుందాం. సూర్యతేజ మెయిల్ పంపిస్తున్నారు, రూపాండ్ కంపెనీ 450 rupees లో తీసుకున్నారట, 100 shares ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేసుకోవచ్చా, లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలా? రూపాండ్ కంపెనీ ప్రస్తుతం, రూపాండ్ కంపెనీ మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఓవరాల్ గా ట్రెండ్ పరంగా కొంచెం ఈరోజు మనకి ఒక 6% దాకా ఈ స్టాక్ లో కరెక్షన్ చూసాము. బట్ ఓవరాల్ గా అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు రూపాయి కంపెనీని హోల్డ్ చేయొచ్చండి. ఫండమెంటల్ పరంగా ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమీడియట్ గా ఇది అంటే, ఎందుకంటే ఆల్రెడీ ఇది 350 నుంచి చాలా షార్ప్ గా పెరిగింది, పెరిగి మళ్ళీ ఇప్పుడు షార్ప్ ఫాల్ అనమాట. అంటే అటు పెరగడం తగ్గడం కూడా దీంట్లో కొంచెం అంటే ఫాస్ట్ గా, అంటే తక్కువ టైంలో పెరిగింది, తర్వాత ఇది అదే విధంగా పడడం కూడా అదే విధమైన ట్రెండ్ అనేది ఉంది. సో కాబట్టి రాను రోజుల్లో ఇదే విధమైన వోలటాలిటీ ఉండే అవకాశాలు ఈ స్టాక్ లో ఉన్నాయి. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం రూపాయి కంపెనీని మీరు లాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు హోల్డ్ చేయండి, రిజల్ట్ పరంగా చాలా బాగుంది. లాంగ్ టర్మ్ కి ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని హోల్డ్ చేయచ్చు. అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, అదొకటే కన్సర్న్ అండి. విజయవాడ నుంచి మోగేశ్వర్ మరో కాలర్. హలో చెప్పండి సార్. హలో చెప్పండి సార్. మరి BHSL 616 లో ఉన్నాను. ఓకే, అట్లాగే బ్రీవ్ కార్టన్ కూడా 146 లో ఉన్నాయి. ఓకే, ఇన్ని హోల్డ్ చేయనా సెల్ చేయమంటారా? ఇతను టార్గెట్ దగ్గరలో ఉన్నా ఉంటాను. DHFL 616 rupees, గ్రీవ్స్ కాటన్ 140 rupees. రెండు స్టాక్స్ మంచివేనండి. DHFL చూస్తే కనుక దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లాస్ట్ ఒక 3-4 months గా మార్కెట్ రియాక్షన్ లో మనం చూస్తే కనుక చాలా స్ట్రెంగ్త్ అనేది చూసాము. పెద్ద రియాక్షన్ లేకుండా 650 rupees దగ్గర బాగా నిలకడగా ఉండడం మనం చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ సెక్టర్ కూడా బాగుంది కాబట్టి, టెక్నికల్ గాను బులిష్ గా ఉంది కాబట్టి, ఏమాత్రం 650-660 లెవెల్స్ కనుక బ్రేక్ అయిందంటే కనుక న్యూ పీక్స్ కి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే గ్రీవ్స్ కాటన్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా లోయర్ రేట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవడం మనం చూస్తున్నాము. బేసికల్ గా ఇది కూడా ఒక ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీ. 115-120 rupees దగ్గర నుంచి ఇంచుమించు 155-160 rupees వరకు పెరగటం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఉంచండి ఓవరాల్ గా. కాకపోతే 160-170 దగ్గర మనకి 2017 జనవరిలో ఏర్పడిన పీక్ కాబట్టి ఇక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. సో రెండు స్టాక్స్ హోల్డ్ చేయొచ్చు. మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు, గుంటూరు నుంచి వెంకటేశ్వరరావు. హలో అడగండి వెంకటేశ్వరరావు గారు.
ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ మీ గురించి మీరు అడిగారు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం వద్దానా లేకుంటే ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దామనా? ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దాం మ్యూచువల్ ఫండ్, ఫండ్స్ లో సారీ మ్యూచువల్ ఫండ్స్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. రైట్ టైం అండి. అంటే ఎగ్జాక్ట్లీ మనం టైం చేయలేం కాబట్టి మార్కెట్స్ ని, దట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఫండ్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుని ఉంటే కొద్దిగా వాచ్ చేస్తుండీ ఇయర్లీ వన్స్ అట్లీస్ట్, అండ్ లాంగర్ టైం హొరైజన్ ఉండాలి, అట్లీస్ట్ 5 to 6 years టైం హొరైజన్ కనుక ఉన్నట్టయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మీరు ఇప్పుడున్న రెగ్యులర్ ఇండెక్స్ ఫండ్స్ తో పోల్చుకున్నట్టయితే కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్లానింగ్ టైమ్స్ నుండి మీరు ఇన్వెస్ట్ చేయండి. అండ్ అశోక్ లేలాండ్ గురించి, అశోక్ లేలాండ్ అంటే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అశోక్ లేలాండ్ కన్సిడర్ చేయొచ్చండి. రీసెంట్ గా మనం చూసాము ఈ స్టాక్ కొంత 160 నుంచి మార్కెట్ పెరుగుతున్న టైంలో కూడా కొంచెం కరెక్షన్ చూసాము, బట్ క్లోజర్ గా 120 అండ్ ఈవెన్ ఒకసారి 120 కానీ బ్రేక్ అయ్యిందంటే కొంచెం వీక్ అవచ్చాము, బట్ ఇమీడియట్ అండ్ అయితే 120 to 118 దగ్గర బాగా ఆగడానికి అవకాశం ఉందండి. ఫండమెంటల్ పరంగా మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ వరకు పెద్దగా మేజర్ అప్ అనేది ఉండకపోవచ్చు, ఒక రేంజ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన రిజల్ట్ కొంత అనుకూలంగా రాలేదు, అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికి కొంచెం తక్కువ అంచనాలు తక్కువ వచ్చాయి. కాబట్టి రాను రోజుల్లో కన్సాలిడేషన్ లో ఉండొచ్చు అండి. ఇన్వెస్ట్మెంట్ కైతే మీరు దీన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఒంగోలు నుంచి అనురాధ మరొకరు. హలో, హలో నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. యాక్టివిటీ పాజిటివ్ గా ఉంది అండ్ మోస్ట్లీ ఈ మధ్యకాలంలో చాలా మంది బెట్ చేస్తున్నారు రామ్ కి ఇన్ఫ్రా మీద. ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు? 170 లో పిక్ చేశారు అండ్ శ్రాయి ఇన్ఫ్రా 73. రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్సే. రామ్కి ఈ మధ్య లాస్ట్ 2-3 quarters రిజల్ట్స్ పెద్ద బాగా లేకపోయినా కూడా ఓవరాల్ గా చూస్తే కనుక మనకి లాస్ట్ 2 years గా చూస్తే కనుక స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 35 rupees నుంచి 275 వరకు పెరిగి మళ్ళీ ఈ మధ్య కాలంలో 170 rupees దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి కొంచెం పెరుగుతున్న స్టాక్. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. టెక్నికల్ గా చూస్తే మటుకు నా ఉద్దేశం 200 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బహుశా మార్కెట్ పెరిగినప్పుడు ఆ లెవెల్ టెస్ట్ చేసినప్పుడు ఏమో కొంచెం అది కూడా ఫర్దర్ గా సస్టైన్ అయితే కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. కానీ లాంగ్ టర్మ్ లో లాస్ట్ 1 or 2 years గా చూస్తే కనుక స్ట్రాంగ్ రన్అప్ రావటము, కొంచెం హై లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ కాషియస్ ట్రెండ్ ఉంది. కాబట్టి నా ఉద్దేశం రామ్కి కొంచెం హై లెవెల్లో కొంచెం పెరిగితే ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది. అలాగే ఎస్ఆర్ఏ ఇన్ఫ్రా చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్, 140 rupees నుంచి 40 rupees వరకు పడి ఇప్పుడే కొంచెం ఈ ఫైనాన్స్ కంపెనీ ఒక స్వల్ప రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే అండర్లైనింగ్ ట్రెండ్ చాలా వీక్ గా కనిపిస్తుంది, ఏదో కొంచెం ర్యాలీలో వస్తే కనుక ఎగ్జిట్ అయిపోవచ్చు. కొంచెం ఈక్విటీ కూడా బాగా ఎక్కువ ఉంది, డెట్ కూడా ఈక్విటీ కూడా ఎక్కువ ఉంది, కాబట్టి నా ఉద్దేశం ఒక ర్యాలీలో ఎగ్జిట్ అయిపోవడం మంచిది. పూణే నుంచి రవి. ఇది డాక్టర్ రెడ్డిస్ ఆగస్ట్ 2250 కాల్ ఆప్షన్ అండి. ఆగస్ట్ 2250 సిఇ అది 62 rupees లో తీసుకున్నారండి. అది ఇంకో 2-3 days నేను హోల్డ్ చేసుకోవచ్చా అండి? 2250 సిఇ ఆగస్ట్ 2250 కాల్ ఆప్షన్ కదా? ఆగస్ట్ అండి 2250 కాల్ ఆప్షన్ తీసుకున్నారు. సిఇ అండి, కాల్ అంటే పిఇ అంటున్నారు. ఓకే అండి, ఎంతలో తీసుకున్నారండి? 2250 కాల్ ఆప్షన్ 65 rupees అంటారు. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ లో మీరు అంటే మీరు తీసుకున్న రేట్ లోనే ఉందండి, హోల్డ్ చేయొచ్చు. అంటే ఒకటి వన్ థింగ్ ఏంటంటే ఇది బాగా పెరిగిన స్టాక్ అండి, అది గమనించాలి. మీకు గమనించాలి మీరు 2050 నుంచి అంటే 2060 నుంచి ఒక 200 points దాకా ఈ స్టాక్ పెరిగింది. ఈ రోజు కూడా చూసుకుంటే ఈ రోజు మార్నింగ్ కూడా మనం రికమెండ్ చేయడం జరిగిందండి స్టాక్ ని బై చేయమన్నాము. బట్ ఏదైనా కూడా మీరు హోల్డ్ చేయొచ్చు అండి, స్టాక్ అయితే స్టడీగానే ఉంది, మీరు హోల్డ్ చేయండి. ఇంకోటి ఆప్షన్స్ లో తీసుకున్నప్పుడు మీరు ఏ రోజు కా రోజు అంటే మనం ఒక 4-5 రోజులు ఉంచుతాం అట్లా నిర్ణయం తీసుకోకూడదు అండి, మనకి ప్రాఫిట్ రాగానే తీసేయాలి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేసి నెక్స్ట్ దీనికి రెసిస్టెన్స్ క్లోజర్ గానీ అనుకోవడము 2280 ఆ లెవెల్ దాకా వెళ్ళొచ్చు. 2280 దాకా వెళ్ళినప్పుడు మీరు ఒకసారి ఎగ్జిట్ తీసుకోండి. ఇంకోటి రూపీ వీక్ కాదు కొంచెం ఇటువంటి ఈవెన్ అటు ఐటి కంపెనీస్ తో పాటు ఇటువంటి ఫార్మా కంపెనీస్ కూడా అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఫార్మా కంపెనీస్ కూడా పాజిటివ్ అయినా సరే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేసి చాలా జాగ్రత్తగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. టాటా స్టీల్
కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే రిజల్ట్ కి ముందు ఇది ఒక 520 నుంచి పెరిగిందండి, 500 నుంచి పెరిగింది. ప్లస్ ఇంకోటి మీరు ఏమంటున్నారంటే రిజల్ట్ 1 మంత్ కోసం కొనడం అనేది యాక్చువల్ గా ఇప్పుడు ఈ టైంలో రిజల్ట్ కొంచెం అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా కొంచెం తక్కువ వచ్చినా కూడా ఈ స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ ఐ మీన్ కరెక్షన్ కూడా రావచ్చండి. కాబట్టి 1 మంత్ వీతో అయితే వద్దని చెప్తాను. ఎందుకంటే మనకు మనకు తెలిసిందే ఎప్పుడైతే న్యూ రిజల్ట్ తర్వాత చాలా వాటికి స్టాక్స్ అన్ని కూడా వీక్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాము ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు, ఇవన్నీ కూడా రిజల్ట్ తర్వాత వీక్ అయిపోయినాయి. ఏషియన్ పెయింట్స్ కానీ కాబట్టి ఇది కూడా వీక్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి 1 మంత్ కోసం ఈ వీక్నెస్ లో కొనుక్కోవచ్చు. కాకపోతే ప్రస్తుతానికైతే మీరు కొన్నామండి, కొనాలనుకోవడం ఆగండి. రిజల్ట్ తర్వాత స్టాక్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది చూసుకుని అప్పుడు కొనుక్కోవచ్చు. రామ్మోహన్ రావు మరో కాల్. అడగండి రామ్మోహన్ గారు. హలో నమస్కారం చెప్పండి. ఆడియో కొద్దిగా లో ఉన్నట్టుంది, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. హలో హలో టీవీ ఫైవ్ లో పెట్టి కొన్నానండి. ఏంటి స్టాక్ ఏంటండి? ఓఎండిసి వెళ్తామన్నారండి. ఓఎండిసి ఓకే, ఏ ప్రైస్ లో కొన్నారు? ఆడియో డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓఎండిసి కొన్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? ఓఎండిసి ఒరిసా మినరల్ కూడా చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 2-3 ఇయర్స్ గా చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేస్తూ కొంచెం హై నుంచి తగ్గుతూ ఇంచుమించు బిలో 900 రూపీస్ కూడా రావడం మనం చూస్తున్నాం. టెక్నికల్ గా చూస్తే కనుక కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఇయర్లీ లోస్ దగ్గర ఉంది కాబట్టి ఏమైనా కొంచెం ఒక ట్రేడింగ్ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంది. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక వీక్ గా ఉంది. అలాగే లాస్ట్ 2-3 క్వార్టర్ రిజల్ట్స్ కూడా పెద్ద గొప్పగా లేదు. ఈక్విటీ కాకపోతే బాగా తక్కువగా ఉంది కాబట్టి ఏదైనా ఇటువంటి స్టాక్ లో కనుక ఎప్పుడైనా ఒక పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు ఫ్లోటింగ్ స్టాక్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు సడన్ గా ఒక బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మల్టీ ఇయర్ లో ఉంది కాబట్టి ఈ లెవెల్ ఎగ్జిట్ అవ్వమని చెప్పలేము. హోల్డ్ చేయండి, ఏదైనా కొంచెం పాజిటివ్ న్యూస్ ఫ్లో వస్తే అప్పుడు స్టాక్ లో రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. తాడేపల్లి గూడెం నుంచి విశ్వనాథ్ మరో కాలర్. అడగండి విశ్వనాథ్. నమస్తే సార్. నమస్కారం సార్ చెప్పండి. పటేల్ ఇంజనీరింగ్ 500 కొన్నానండి 93 లో. ఓకే, పటేల్ ఇంజనీరింగ్ అంటే 93. పటేల్ ఇంజనీరింగ్ ఇప్పుడైతే యావరేజ్ అంటే స్టాక్ ప్రైస్ పరంగా బాగా కరెక్ట్ అయిందండి. అయితే అంత గొప్ప స్టాక్ అయితే కాదండి ఇది, కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని మీరు యావరేజ్ అయితే వద్దని చెప్తాను. అయితే ఒక స్ట్రాంగ్ బౌన్స్ అంటే బాగా ఒక ఇమీడియట్ ట్రెండ్ మాత్రం ఒక అప్ ట్రెండ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ చిన్న అప్ ట్రెండ్ వచ్చింది, ఈ అప్ ట్రెండ్ కొంచెం కొనసాగొచ్చండి. అంతకుమించి మేజర్ గా ఇది కంటిన్యూగా అప్ ట్రెండ్ అనేది ఉండకపోవచ్చు. కాబట్టి ఇటువంటి స్టాక్స్ లో మీరు ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ లో ప్రస్తుతానికి ఉన్న పొజిషన్స్ హోల్డ్ చేయండి. అంతేగాని ఫర్దర్ గా మీరు యావరేజ్ చేయొద్దని చెప్తాను. ఇంకా ఈసారి ఈ జూన్ క్వార్టర్ రిజల్ట్ ఇంకా రాలేదండి, కాబట్టి రిజల్ట్ తర్వాత ఒకవేళ రిజల్ట్ బాగుంటే ఎక్స్ట్రానరీగా అంటే రిజల్ట్ బాగా మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తే అప్పుడు మీరు ఎవరేజ్ ప్రయత్నం చేయండి. ప్రస్తుతం అయితే రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. ప్రకాష్ ఇండస్ట్రీస్ గురించి ఎన్వి రావు అడుగుతున్నారు, 1 ఇయర్ టైం హొరైజన్ కోసం ఇప్పుడు ప్రకాష్ ఇండస్ట్రీస్ ని పిక్ చేసుకోవచ్చా? ప్రకాష్ ఇండస్ట్రీస్ ఆ మధ్య బుల్ మార్కెట్ లో చూస్తే కనుక బాగా మంచి రిటర్న్స్ ఇచ్చి అవుట్ స్టాండింగ్ రిటర్న్స్ ఇవ్వడం చూస్తున్నాము. ఈ స్టాక్ ఈ మధ్య కాలం చూస్తే కనుక 280 రూపాయల నుంచి సగం అయిపోయి 100 రూపాయల వరకు రావటము, ఆ తర్వాత ఈ స్లైట్ రికవరీలో ప్రకాష్ ఇండస్ట్రీస్ కొంచెం పెరగడం అనేది మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి అయితే మటుకు కొంచెం ఇంకా వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇవాళ కూడా ఒక 3% వరకు పడిన స్టాక్ ఇది. కాకపోతే క్లోజర్ టు మేజర్ బాటం ఉంది కాబట్టి ఈ మధ్య చూస్తే కనుక రిజల్ట్స్ కూడా పర్లేదు, కొంచెం బాగానే వచ్చింది కాబట్టి కొంచెం ఒక కాంటెంట్ బిట్గా బై చేసి, కాకపోతే ఈక్విటీ కూడా ఎక్కువ ఉంది, డెట్ కూడా ఉంది కాబట్టి కొంచెం బాగా డీప్ రియాక్షన్ తర్వాత కన్సిడర్ చేయొచ్చు. అండ్ నాగసుమంత్ అడుగుతున్నారు, హెచ్ఎఫ్సిఎల్ హిమాచల్ ఫ్యూచరిస్టిక్ 32 లో తీసుకున్నారట, నెట్ సేల్స్ ఏదో పెరిగినట్టు ఉంది బట్ స్టాక్ పడుతుంది అని అదొకటి. సెకండ్ స్టాక్ ఇస్ జీనస్ పవర్, 50 రూపీస్ లో తీసుకున్నారు. 2 స్టాక్స్ ని యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారట లాంగ్ టర్మ్ కి, ఇట్ వైజ్ డిసిషన్? 2 వీక్ స్టాక్స్ లో ఉన్నారు, 2 స్టాక్స్ అంత పెద్ద గొప్పగా కనిపించట్లేదు. ఇవన్నీ కూడా ఎక్కువ స్పెక్యులేషన్ తప్ప ఈ స్టాక్ లో మనకి పెద్దగా ఫండమెంటల్స్ అంటే ఒక్కొక్కసారి రిజల్ట్ బాగానే ఉండొచ్చు బట్ అది దాన్ని బేస్ చేసుకుని మనం వీటిలో ఇన్వెస్ట్మెంట్ గా కరెక్ట్ కాదండి. కాకపోతే ఏంటంటే మీరు ఒక బాగా పడినప్పుడు ఆ స్టాక్ లో కొంచెం బౌన్సెస్ వస్తాయి, అటువంటి వాటి కోసం మీరు ట్రేడింగ్ చేసి ఎగ్జిట్ కావాలి, అది కూడా బుల్ మార్కెట్ లోనే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ అయితే మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కానీ అదొకటే సలహా అండి. ఇది లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయకండి. తర్వాత ఈవెన్ జీనస్ పవర్ కూడా నేను దీని మీద అంత బుల్లిష్ అయితే లేనండి. ఈ స్టాక్ కూడా వీక్
స్టాక్ ఇది కూడా మీరు ఎక్కడ కొన్నారో తెలియదు. ఇది కూడా ఏంటంటే మీరు 50 రూపీస్ అంటే ఆ రేటుకి రావడానికి కొంచెం టైం పట్టచ్చేమో, బట్ వస్తే మాత్రం మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తున్నారు. రెండు స్టాక్స్ కూడా ర్యాలీస్ లో ఎగ్జిట్ అయ్యే స్టాక్స్ అండి. ఆదర్శ మెయిల్ చేస్తున్నారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్, కోల్ ఇండియా, ఈ టూ స్టాక్స్ ని ప్రెసెంట్ రేట్ లో బై చేసుకోవచ్చా? ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ కోల్ ఇండియా. ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ని హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 140 రూపాయల దగ్గర నుంచి 180 రూపాయల వరకు పెరిగింది. ఓవరాల్ గా చూస్తే కనుక లాస్ట్ 2 ఇయర్స్ గా చూస్తే కనుక మంచి పెర్ఫార్మెన్స్ అందుకే ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్ మేజర్ గ్రూప్ నుంచి వచ్చిన స్టాక్, అలాగే మేజర్ సెక్టర్ కూడా పాజిటివ్ గా ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు, బై చేయొచ్చు. కోల్ ఇండియా మటుకు లాస్ట్ 2-3 ఇయర్స్ గా బాగా వీక్ గా ఉన్న స్టాక్, పెద్ద ఏమి ఫండమెంటల్ కానీ టెక్నికల్ గానీ ఎటువంటి పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించట్లేదు. ఈ స్టాక్ ని మటుకు అవాయిడ్ చేయొచ్చు కోల్ ఇండియా. అపోలో హాస్పిటల్స్ ఒకటి, అపోలో ఇవాళ ఆల్మోస్ట్ 12-13% దాకా లాభపడింది. ఎనీ టెక్నికల్ బ్రేక్అవుట్ లాంటిది ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారా అపోలో? అపోలోలో మనకి అంటే ఓవరాల్ గా స్టాక్ పెరిగితే అబ్వియస్ గా మనకి అన్ని కూడా టెక్నికల్ గా అంటే లాస్ట్ ఒక కొన్ని రోజులుగా ఒక సైడ్ వేస్ లో ఉన్నది, అన్ని రెసిస్టెన్స్ జోన్స్ ని దాటి వెళ్ళిందని చెప్పొచ్చు అండి. 13% దాకా ఇప్పుడు ఈ స్టాక్ లో మనకి మూవ్ చూసాము. బట్ అంటే ఇది ఏదైనా న్యూస్ బేస్డ్ అనేది నాకైతే తెలియదు అండి. ఈ స్టాక్ ఈ విధంగా పెరగడానికి ఏదైనా న్యూస్ అనేది ఉందని తెలియదు. బట్ ఏదైనా కూడా టెక్నికల్ గా మాత్రం అప్ట్రెండ్కి వచ్చింది, ఇది సస్టైన్డ్ అవుతుందా? ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇది సేమ్ ఇదే లెవెల్ నుంచి అంటే 1080 నుంచి కరెక్ట్ అయిందా అది గమనించాలి. బట్ దేనికి పెరుగుతుంది అనేది మాత్రం నేను చూడలేదండి. మొన్న రిజల్ట్ రావడం చూసాము, రిజల్ట్ చాలా హ్యూజ్ నెట్ ప్రాఫిట్స్ పెరగడంతో ఈ స్టాక్ లో ఒక పాజిటివ్ రియాక్షన్ రావడం చూసాం. సో దట్ ఇస్ ద న్యూస్ ఫర్ అపోలో హాస్పిటల్. చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ మనకు సమయం మించిపోతుంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.